హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ అలాగే వన్ పాయింట్ సిక్స్ నైన్ ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే అలాగే సిక్స్టీకి పైగా స్పోర్ట్స్ మోట్ అలాగే బాడీ టెంపరేచర్ అలాగే ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ ప్రూఫ్ అండ్ ఆల్సో ఫైనల్గా వచ్చేసరికి ఫిఫ్టీన్ డేస్ బ్యాటరీ లైఫ్ ఇలా చాలా రకాల స్పెసిఫికేషన్ తోటి రీసెంట్గా నాయిస్ కలర్ ఫిట్ క్యాలెండర్ని అయితే లాంచ్ అయితే చేశారనమాట ఇదే ఆ యొక్క వాచ్ అనమాట ఈరోజు ఈ యొక్క వాచ్ యొక్క అన్బాక్సింగ్ అలాగే ఈ వాచ్ నేనైతే ఫైవ్ డేస్ నుంచి అయితే యూస్ అయితే చేస్తున్నాను అది ఏ విధంగా అనిపించింది అనే దాని గురించి కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే క్లియర్గా అయితే వివరించబోతున్నాను మరి లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అదేవిధంగా రివ్యూ అయితే చూసేద్దామా లెట్స్ గెట్ ఇట్ ద వీడియో అండ్ వీడియోలోకి అయితే తెలిపిద్దాం మీరు చూస్తుంది షివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజీవ్ ఫ్రెండ్స్ మీరు చూసిన రీసెంట్గా లాంచ్ చేసిన నాయిస్ కలర్ ఫిట్ క్యాలిబర్ అన్నమాట ఫ్రెండ్స్ మన బాక్స్ అనేది కూడా ఈ మొత్తం గ్రీన్ కలర్లో ఇచ్చారు ఎందుకంటే నేను గ్రీన్ కలర్ వాచ్ను అయితే పర్చేజ్ చేయడం అయితే జరిగింది కొంచెం అదే కొంచెం స్టైలిష్గా అయితే నాకు కలర్ అనేది అనిపించింది అనమాట అందుకే దీని అయితే తీసుకోవడం అయితే జరిగింది మనకు బ్రాండింగ్ అనేది ఇక్కడ పైన టాప్ పోర్షన్లో ఇచ్చారు మిడిల్లోసరికి సేమ్ వాచ్ ఏదైతే ఉందో ఆ యొక్క వాచ్ కలర్ తోటి అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ కలర్ ఫిట్ క్యాలిబర్ అని అయితే మనకు మెన్షన్ చేశారు అండ్ సైడ్కి చెక్ చేస్తే ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ అనేది ఇచ్చారు అండ్ బాక్స్కి సైడ్ చెక్ చేస్తే నెంబర్ వన్ డిజైన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ట్వంటీ ట్వంటీ అని అలాగే మరొక సైడ్ చెక్ చేస్తే ఇక్కడ వాళ్ళ యొక్క కొటేషన్ అయితే ఉంది లిజన్ టు ద నాయిస్ వితిన్ అయితే ఉంది అలాగే బాటంలో చెక్ చేసినట్టయితే మనకు స్పెసిఫికేషన్స్ అనేవి అయితే కనబడతాయి అన్నమాట ఒకసారి మీరు అయితే పాజ్ చేసి చెక్ చేయండి అదేవిధంగా మీరు ఇక్కడ చెక్ చేసినట్టయితే కొంచెం డీప్గా మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది అయితే ఉంది బట్ ఇది మనకు ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ఒక తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిదికి అయితే వస్తుంది లాంచింగ్ ప్రైజ్లో తర్వాతకి కొన్ని రోజుల తర్వాత టూ థౌసండ్ త్రిబుల్ నెండ్కి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉందైతే అంటున్నారు చూద్దాం మరి వన్ థౌసండ్ త్రిబుల్ నైన్కి అమ్ముతుంటారా లేదా టూ థౌసండ్ త్రిబుల్కి అయితే అమ్ముతుంటారా అయితే మనకు వన్ థౌసండ్ త్రిబుల్ నైన్ అయితే ఆఫర్లో అయితే ఉంది చాలా మంచి వాచ్ ఎందుకంటే నేను ఫైవ్ డేస్ నుంచి అయితే యూజ్ అయితే చేస్తున్నాను అండ్ మనకు బ్యాక్ సైడ్ చెక్ చేస్తే మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ఇక్కడ క్లియర్గా వాళ్ళు అయితే మెన్షన్ చేశారు అండ్ కలర్ ఫిట్ క్యాలిబర్ అని వన్ పాయింట్ సిక్స్ నైన్ టీఎఫ్టీ టచ్ స్క్రీన్ అయితే ఇచ్చారనమాట అండ్ బాడీ టెంపరేచర్ అయితే ఉంది ఇది ఒకటి మంచి ఆప్షన్ అయితే అనుకోవచ్చు అనమాట మన యొక్క బాడీ టెంపరేచర్ కూడా ఇదైతే మెజర్ అయితే చేస్తుంది అండ్ హెల్త్ రేట్ మానిటర్ ఇది ఒకటి అయితే చాలా బాగా అయితే ఉంది అండ్ అలాగే బాడీ ఆక్సిజన్ మానిటర్ అదేవిధంగా కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ క్విక్ రిప్లై అయితే ఉందన్నమాట సిక్స్టీ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి అలాగే ఫిఫ్టీన్ డేస్ బ్యాటరీ లైఫ్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఫిఫ్టీన్ డేస్ బ్యాటరీ వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందైతే అంటున్నారు అండ్ అలాగే ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ ప్రూఫ్ అయితే ఉంది అలాగే ట్రెస్ మానిటరింగ్ కూడా అయితే ఉందన్నమాట ఇది మంచి మొబైల్ కైనా కానీ ఆండ్రాయిడ్ మొబైల్స్ కైనా కానీ ఈజీగా అయితే వర్కౌట్ అయితే అవుతుందన్నమాట వీళ్ళ యొక్క వాచ్ అనేది సో కింద ఇక్కడ లోగో వాళ్ళ యొక్క బ్రాండ్ అలాగే అలాగే వాళ్ళ యొక్క క్యూఆర్ కోడ్ అన్నీ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట సో ఒకసారి మనం బాక్స్ లోపల కంటెంట్ ఏమి ఒకసారి అయితే చెక్ చేద్దాం దీన్ని అన్బాక్సింగ్ చేసి ఓపెన్ చేయగానే మనకు వచ్చేసరికి నాయిస్ వీఆర్ గ్రేట్ఫుల్ అని అయితే ఎవరైతే నాయిస్ సీవ్ అయితే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మనకైతే కనపడం అయితే జరుగుతుంది ఇది ఒకసారి మీరు పాజ్ చేసుకొని చదువుతా అంటే చదవండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక టూ మినిట్స్ పాజ్ చేసుకొని చదవండి మనకు ఒక థ్యాంక్ యూ లెక్క అయితే వీళ్ళైతే చెప్పడం అయితే అనమాట వచ్చేసరికి మనకు స్టిక్కర్స్ అనేవి ఇచ్చారనమాట ఈ స్టిక్కర్స్ని కూడా మనం ఎక్కడైనా అతికించుకోవచ్చు సో ఇవి కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అనుకోవచ్చు దెన్ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకు వాచ్ అయితే కనబడుతుంది చెప్పాను కదా నేనైతే స్టీల్ గ్రీన్ అయితే బుక్ చేయడం అయితే జరిగింది ఇంకా మనకు ఇంకా వేరే వాచ్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి బ్లాక్ అయితే ఉంది బ్లూ అయితే ఉంది గ్రీన్ అయితే ఉంది రెడ్ అయితే ఉంది వైట్ అయితే ఉంది సో ఇక్కడ నేను బుక్ చేసిన సరికి గ్రీన్ అనమాట ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇది ఒక స్టైలిష్గా కలర్ కలర్ అయితే నాకైతే అనిపించింది దెన్ ఇంకా బాక్స్లో మనం చెక్ చేద్దాం బాక్స్ కంటెంట్ ఇంకా చెక్ చేసి ఒకసారి చూద్దాం ఓకే ఇంకా ఏమైతే లేదు అలాగే వచ్చేసరికి మనకి ఇక్కడ సో ఇక్కడ మ్యాగ్నటిక్ ఛార్జర్ అయితే ఇచ్చారనమాట ఈజీగా మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు తర్వాత అయితే చూపిస్తాను అండ్ అలాగే మనకి వచ్చేసరికి ఇంకొకటి అయితే ఉంది ఫైనల్గా బాక్స్లో వచ్చేసరికి ఇది మనకు మాన్యువల్ అనుకోవచ్చు యూజర్ మాన్యువల్ అయితే అనుకోవచ్చు చదువుకున్నా పర్లేదు ఈ వీడియో ఎంటర్ వరకు చూసినా పర్లేదు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇంతే ఫ్రెండ్స్ మన బాక్స్లో మనకు వచ్చిన కంటెంట్స్ వాచ్ అనేది అయితే ఈ విధంగా అయితే ఉంటుంది బాక్స్ నుంచి బయటికి తీసిన తర్వాత మనకు కలర్ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు చాలా మంచి కలర్ అయితే అవుతుంది ఇది ఎందుకంటే కొంచెం స్టైలిష్గా అయితే ఉంటుంది అండ్ అలా విధంగా కాలేజ్ అయినా కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే కానీ ఆఫీస్ వెళ్ళేవారైనా కానీ కొంచెం న్యూ లుక్ అనేది అయితే కనబడుతుంది అనమాట అండ్ అదే ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక కవర్ అయితే ఉంది కవర్ని అయితే తీసి పక్కకైతే పెట్టండి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి వాచ్ అనేది చూడండి ఇక్కడ డిజైన్ చెక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి ఇది ఫ్లాట్ అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎడ్జ్ డిజైన్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే అర్థమైపోతుంది అదేవిధంగా ఇది వచ్చేసరికి బిల్లు క్వాలిటీ ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు ఇది మెటల్ అయితే కాదు మెటల్ అయితే ఇంకా చాలా బాగా అయితే ఉండేది అయితే నాకైతే అనిపించింది అనమాట అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ అన్ని రకాల సెన్సార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు చెక్ చేసినట్లయితే మనకు సెన్సార్స్ ఏమైతే ఇచ్చారని దాని గురించి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు విధంగా ఇది ఏదైతే ఉందో స్టీల్ లెక్క మీకు కనబడుతుందో అది వచ్చేసరికి బాడీ టెంపరేచర్ అనమాట ఫ్రెండ్స్ చాలా బాగా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒక మంచి ఆప్షన్ మిగతా కొన్ని కొన్ని వాచ్ల్లో బాడీ టెంపరేచర్ అయితే ఇవ్వలేదన్నమాట ఈ యొక్క బడ్జెట్ రేంజ్ లో మనకు బాడీ టెంపరేచర్ కూడా అయితే అయితే జరిగింది చాలా బాగా అయితే ఉంది ఏవైతే మీకు స్టెప్స్ అయితే కనబడుతున్నాయి ఇవ్వసరికి సిల్కాన్ స్టెప్స్ అనమాట అండ్ అదే విధంగా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది సో అంజంగా మనకు నాయిస్ బ్రాండింగ్ అనేది అయితే కనబడుతుంది అదే విధంగా వీళ్ళు పేర్ విత్ యాప్ అయితే అంటున్నారు అంటే మనం మొబైల్లో యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి నాయిస్ కలర్ ఫిట్ యాప్ అయితే ఉంటుంది దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మీరు మొబైల్ నుంచి నాయిస్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అనే యాప్ అయితే ఉంటుంది దాన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి తర్వాతకి పేర్ అయితే చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ మనకైతే పేర్ విత్ యాప్ అనేది ఉంది నేను యాప్ అయితే మొబైల్లో డౌన్లోడ్ చేశాను ఇక్కడ పేరు డివైస్ ఉంది కదా పేరు డివైస్ని క్లిక్ చేయండి అండ్ వైల్ యూజింగ్ యాప్ అనేది యాక్సెస్ అయితే చేయండి బ్లూటూత్ కూడా యాక్సెస్ అయితే చేయండి దెన్ మనకైతే ఇక్కడ సర్చింగ్ అయితే జరుగుతుంది సర్చింగ్ జరిగిన తర్వాత మనకు పేర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది పేరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఒకసారి చూద్దాం పేర్ అనే ఆప్షన్ ఎంతసేపట్లో వస్తుంది ఒకసారి స్పేర్ అనే ఆప్షన్ అయితే వచ్చింది కలర్ ఫిట్ క్యాలిబర్ అనేది వచ్చింది దెన్ దీని అయితే పేరు అయితే చేయండి ఇక్కడ అయితే సెర్చింగ్ అయితే చేస్తుంది ఐ థింక్ సర్చింగ్ చేసిన తర్వాత మనకైతే పేరు అనేది చూపిస్తుంది ఒకసారి చూడండి స్పేర్ అనేది ఆప్షన్ అయితే వచ్చింది మనకు వాచ్లో కూడా జస్ట్ పేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మొబైల్లో గెట్ స్టార్టెడ్ అదేవిధంగా స్టార్ట్ యూజింగ్ అనేది వచ్చింది సో ఈ విధంగా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట దెన్ ఇవన్నీ మనకు మొబైల్ యాప్ కొంచెం పక్కకు పెట్టిన తర్వాత మనం ఈ యొక్క వాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం వాచ్లో వచ్చేసరికి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకన్నట్లయితే ఫ్రెండ్స్ ఆ ఫేసెస్ డిఫాల్ట్గా అయితే రావడం జరిగింది జస్ట్ మీరు దాని మీద ఒకసారి వన్ టూ సెకండ్స్ పట్టుకొని అలాగే ఉన్నట్లయితే మనకు వాచ్ ఫేసెస్ని కూడా అయితే మార్చుకోవచ్చు అనమాట వాచ్ ఫేసెస్ జస్ట్ మీరు లెఫ్ట్ స్వైప్ చేశారంటే మనకు చాలా రకాల వాచ్ ఫేసెస్ అయితే కనబడతాయి అదేవిధంగా మనం వాచ్ ఫేసెస్ని క్లౌడ్ నుంచి కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే దీని అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే మనం పైనుంచి కిందికి స్వైప్ చేసినట్టయితే మనకు నోటిఫికేషన్స్ బటన్స్ కూడా అయితే ఉంటాయనమాట అంటే నోటిఫికేషన్స్ కూడా అయితే కనబడతాయి అదేవిధంగా డౌన్ నుంచి పైకి స్వైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి బ్యాటరీ సేవర్ అయితే ఉంది బ్యాటరీ సేవర్ అయితే ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో వైబ్రేంట్ అయితే ఉందన్నమాట సర్చింగ్ ఫోన్ అనేది అయితే చేస్తుంది అండ్ ఎప్పుడైనా మనం ఫోన్ మర్చిపోయినట్లయితే అదేవిధంగా బ్రైట్నెస్ అనేవి మనకు ఒక ఫైవ్ లెవెల్స్ అయితే ఇచ్చారు మీరు బయటకు వెళ్ళినా కూడా మన యొక్క బ్రైట్నెస్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క వాచ్ అనేది అంత బయటలో కనపడకపోయినట్లయితే అండ్ అదేవిధంగా బయట వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసరికి డో నాట్ డిస్టర్బ్ మోడ్ కూడా అయితే ఇచ్చారనమాట దాన్ని వచ్చేసరికి టార్చ్ లైట్ కూడా అయితే ఇచ్చారు సారీ టార్చ్ లైట్స్ కూడా అయితే ఇచ్చారనమాట వైట్ వచ్చేది వచ్చింది దెన్ వచ్చేసరికి మనకి సెట్టింగ్స్ కూడా అయితే ఇచ్చారు సెట్టింగ్స్లో బ్రైట్నెస్ని పెంచుకోవచ్చు అదేవిధంగా వైబ్రేషన్స్ మోడీస్ ఇచ్చారు అండ్ రిస్ట్ అవేక్ అని ఇచ్చారు అంటే సరే కదా ఫైవ్ సెకండ్స్లో మనకైతే వాచ్ అనేది వేకప్ అయితే అవుతుందన్నమాట లైక్ స్క్రీన్ అనేది కనబడుతుంది ఒకసారి చూసారు కదా సో చాలా బాగా అయితే ఉంది కొన్ని కొన్ని వాచెస్ అనేవి ఇట్లా తొందరగా అయితే మనకు వేకప్ అయితే కనపడదు అనమాట అండ్ అదేవిధంగా నాట్ డిస్టర్బ్ మోడ్ అని అండ్ రిబూట్ అయితే ఇచ్చారు అండ్ పవర్ ఆఫ్ అయితే ఇచ్చారు రీసెట్ అయితే ఇచ్చారు అండ్ ఇలా చాలా రకాలుగా అయితే ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ అది కూడా మనకు బాటమ్ బాటం నుంచి పైకి స్వైప్ చేసినట్టయితే అలాగే లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే మనకు మ్యూజిక్ అయితే ఇచ్చారనమాట మ్యూజిక్ ప్లేని కూడా మనం ఇక్కడి నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు దెన్ రైట్ నుంచి లెఫ్ట్కి సైప్ చేసిన అయితే యాక్టివిటీ అయితే ఇచ్చారు యాక్టివిటీస్లో క్యాలరీస్ అండ్ స్టెప్స్ అండ్ మినరల్స్ ఇలా ఇలా అన్ని రకాల అయితే చూడొచ్చు అనమాట అండ్ అదేవిధంగా మనకి సరికి హార్ట్ రేట్ సెన్సార్ కూడా అయితే ఇచ్చారు టాప్ టూ మెజర్ అయితే ఇచ్చారు అండ్ అదేవిధంగా స్ట్రెస్ సెన్సార్ అయితే ఇచ్చారు అదేవిధంగా బ్రీత్ సెన్సార్ మనం ఇప్పుడు యోగా చేసినప్పుడు చాలా సూపర్గా అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట ఇది అదేవిధంగా మనకు మ్యూజిక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది రైట్ నుంచి లెఫ్ట్కి సైప్ చేసినట్టు అయితే సో ఈ విధంగా కొన్ని అయితే ఇచ్చారు జస్ట్ మీరు ఈ యొక్క బటన్ని జస్ట్ మీరు ఇలా పట్టుకొని ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మనకు నాయిస్ హెల్త్ అనేది ఉంటుంది నాయిస్ హెల్త్లో యాక్టివిటీ స్లీప్ అదేవిధంగా ఎస్పీ ఓటు ஆட்ரேட் அண்ட் டெம்பரேச்சர் டெம்பரேச்சர் அது உந்த டெம்பரேச்சர் மன யொக்க మన యొక్క టెంపరేచర్ని ఈజీగా అయితే మానిటర్ అయితే చేస్తుంది మెదర్ చేస్తుంది అదేవిధంగా కిందకి వెళ్ళి అయితే స్ట్రెస్ మానిటరింగ్ కూడా అయితే ఉందన్నమాట దెన్ సరికి క్లాక్ అయితే ఉంది క్లాక్లో అలారం స్టాప్ వాచ్ వరల్డ్ క్లాక్ టైమర్ అయితే ఉంది మేకౌట్స్ కూడా వచ్చేసరికి మనకు సిక్స్టీ వర్కౌట్స్ అయితే వీలైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట చూద్దాం మనకు చాలా రకాల వర్కౌట్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు ఈ యొక్క వర్కౌట్స్ని మీరు ఒకసారి చెక్ చేయండి ఒక ఈ వాచ్ పర్చేజ్ చేసినట్లయితే చాలా రకాల వర్కౌట్స్ అయితే ఉన్నాయి అలాగే స్పోర్ట్స్ రికార్డ్ కూడా అయితే ఇచ్చారనమాట మనం ఏమైనా స్పోర్ట్స్ ఆర్ట్స్ రికార్డ్ కూడా అయితే చేసుకోవచ్చు అండ్ వెదర్ వచ్చేసరికి కూడా మనకు వెదర్ వచ్చి కూడా ఇవ్వడం అయితే జరిగింది సో దీని ఇప్పుడు ప్రస్తుతానికి ఒకసారి కనెక్ట్ టు ద యాప్ యాప్ అయితే అప్డేట్ ద వెదర్ ఇన్ఫో కనెక్ట్ టు ద యాప్ టు అప్డేట్ ద వెదర్ ఇన్ఫో సో నేను తర్వాతకి చెక్ చేస్తాను అండ్ మ్యూజిక్ అయితే ఉంది మ్యూజిక్ కూడా మనం కొంచెం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ బ్రీత్ సెన్సార్ అయితే ఉంది అదేవిధంగా స్పోర్ట్స్ అదేవిధంగా అండ్ రిమైండర్స్ కూడా అయితే ఇచ్చారనమాట రిమైండర్స్ని మనం అయితే సెట్ చేసుకోవచ్చు ఏమైనా మనం మర్చిపోతున్నాం డైలీ అన్నట్లయితే అలాగే ఫ్లాష్ లైట్ అని అలాగే వాచ్ ఫేసెస్ కూడా ఇక్కడ మనకి చెప్పాను కదా జస్ట్ మనం ఫస్ట్ మీకు అయితే చూపించాను వాచ్ ఫేసెస్ని ఎలా మార్చుకోవడం అనే దాని గురించి సో ఇలా అన్ని రకాల యాక్టివిటీస్ తోటి ఇలా అన్ని రకాల సెన్సార్స్ తోటి అయితే ఈ యొక్క వాచ్ని అయితే తీసుకుని అయితే వచ్చారు అండ్ ఒకసారి అయితే నేను చెక్ చేసి చెప్తాను ఇప్పుడు అయితే మీకు అన్నీ అయితే అన్ని ఆప్షన్స్ అయితే చూశాను సరే కదా ఈ వాచ్ యొక్క అన్బాక్సింగ్ అలాగే ఈ వాచ్ లోపల మనకి ఏమేమి సెన్సార్స్ అయితే ఉన్నాయి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి అనే దాని గురించి చెక్ చేసి అని చెప్పాను అదేవిధంగా వాళ్ళకి యాప్ ఓపెన్ చేసి మరి పేరు చేసి మీకు అయితే చూపించాను ఏ విధంగా ఉంది అనే దాని గురించి సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి మీకు ఇంకొంచెం అవగాహన అయితే వస్తుంది ఈ యొక్క వాచ్ మీరు పర్చేజ్ చేసినట్లయితే మరి ఈ వాచ్ నేను త్రీ ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి త్రీ నుంచి ఒక ఫోర్ డేస్ వరకు అయితే యూస్ అయితే చేస్తున్నాను బట్ నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటి అనే దాని ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను సో నాకు బెస్ట్ పాయింట్ ఏంటి అనేటిది ఫ్రెండ్స్ ఈ వాచ్లో ఉన్న సెన్సార్స్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయని మీకు బల్ల గుద్ది చెప్తాను ఎలా చెప్తాను అని అయితే ఫ్రెండ్స్ రీసెంట్గా నేను బోట్ ఒక అయితే అన్బాక్సింగ్ చేస్తాను ఇక్కడ కార్స్లో ఎన్స్క్రీన్లో పెడతాను ఖచ్చితంగా చూడండి చూసిన తర్వాత మీరు కింద కామెంట్ కూడా చేస్తారు ఎగ్జాక్ట్లీ రియలైబ్ బయ్యా మీరు చెప్పింది అని ఎందుకు అయితే ఈ వాచ్ సెన్సార్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా వర్క్ అవుతుందనేది మీకు చెప్పొచ్చు ఫ్రెండ్స్ నేను ఎప్పుడైతే ఈ యొక్క వాచ్ని నా యొక్క రిస్ట్ కంటే నా యొక్క హ్యాండ్కి పెట్టుకున్నానో అప్పుడు వచ్చేసరికి ఆక్సిజన్ మానిటరింగ్ చెక్ చేశాను బాడీ టెంపరేచర్ చెక్ చేశాను హార్ట్ రేట్ మానిటరింగ్ చెక్ చేశాను అనమాట అలాగే స్ట్రెస్ మానిటరింగ్ కూడా చెక్ చేశాను ఇలా చెక్ చేసినప్పుడు నాకు అక్కడ క్లియర్గా నీట్గా మనకు ఎంత అంటే మాక్సిమం ఎంత ఉండాలి మినిమం ఎంత ఉండాలని డిస్ప్లే అవుతూ మన యొక్క టెంపరేచర్ని పర్ఫెక్ట్గా చూపించడం జరుగుతూ ఉందన్నమాట ఈ యొక్క సెన్సార్ అవి అదేవిధంగా నేను ఎప్పుడైతే నా యొక్క బాడీ నుంచి అంటే నా యొక్క హ్యాండ్ నుంచి ఈ యొక్క టేబుల్ మీద నేను పెట్టి చెక్ చేశాను సేమ్ సెన్సార్ని చెక్ చేశాను అప్పుడు ఏమంటుంది మనకు ఎర్రర్ అయితే వస్తుంది ప్లీజ్ మీరు యొక్క వాచిని మీ యొక్క వృష్టికి ధరించినైతే అక్కడ చూపించడం అయితే జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా ఇది అనేది హ్యూమన్ బాడీని బాగా సెన్సార్ చేసి మనకైతే చూపిస్తుంది అని ఇక్కడ క్లియర్గా అయితే అర్థమైపోయింది అనమాట దేని మీద పడితే దాని మీద అయితే సెన్సార్ అనేవి వర్కౌట్ అయితే అవ్వట్లేదు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను ఎందుకు ఇంత నాకు బాగా అనిపించింది ఏంటంటే బోట్ వాచిని నేను చెక్ చేసినప్పుడు అక్కడ నాకు మైనస్ బిగ్గర్ మైనస్ అయితే అది అనిపించింది అనమాట బట్ ఈ యొక్క నాయిస్ ఫిట్ నాయిస్ కలర్ ఫిట్ క్యాలబర్లో వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్ సెన్సార్స్ అయితే ఇప్పుడు క్లీన్గా అయితే నాకైతే ఇంకా అర్థమైపోయింది ఖచ్చితంగా వాళ్ళ యొక్క సెన్సార్స్ అనేవి అక్యురేట్గా వర్క్ అయ్యి మనకు ఎంత బాడీ టెంపరేచర్ లేదా ఆక్సిజన్ లెవెల్ టెంపరేచర్ ఉందని అయితే చూపించడం అయితే ఉంది సో అదొకటి నాకు చాలా బాగా నచ్చింది మరొకటి ఏంటంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రైజ్లో చాలా మంచి బిల్డ్ క్వాలిటీ తోటి అండ్ అదేవిధంగా డిజైన్ తోటి కూడా మనకు రావడం అనేది జరుగుతుందనమాట చాలా పర్ఫెక్ట్గా ఒక స్టైలిష్ లుక్ అయితే ఉందని అయితే నాకైతే అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క వాచ్లో మనకు బాడీ టెంపరేచర్ లెవెల్స్ కూడా చెక్ చేసుకునే విధంగా మనకు తీసుకుని అయితే వచ్చారు అదేవిధంగా ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ ప్రూఫ్ను కూడా తీసుకుని అయితే వచ్చారు ఈ యొక్క వైపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ ప్రూఫ్ వచ్చేసరికి నేను చెక్ చేశాను తర్వాతకి వాచ్ని తీసి మరి చూశాను పర్ఫెక్ట్గా వర్క్ అవడం అయితే జరుగుతుందనమాట సో ఇవి నాకు మంచిగా అయితే అనిపించాయి బట్ నాకు ఒక మైనస్ అయితే ఉంది ఈ యొక్క వాచ్లో నేను యొక్క వాచ్ని ఎప్పుడైతే వీళ్ళ యొక్క యాప్లో పేర్ అయితే చేశాను మొబైల్ నుంచి పేరు చేసిన తర్వాత అక్కడ మనకు కొన్ని వాచ్ ఫేసెస్ అయితే కనిపించాయి ఆ యొక్క వాచ్ ఫేసెస్ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క వాచ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకుంది అని అయితే అనిపించింది బట్ జల్దీగా మనకు అవుతే ఇంకా బెటర్ అయితే ఉండేది అయితే అనిపించింది అనమాట సో దానికోసం టైం వెయిట్ చేయాల్సింది అయితే అనిపించింది సో ఇది నాకైతే అనిపించింది సో చాలా అక్యురేట్ సెన్సార్స్ అనేవి ఈ యొక్క వాచ్లో అయితే ఉండడం అయితే జరిగింది చాలా మంచిగా అయితే ఉంది సో తీసుకోవాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇదన్నమాట ఫ్రెండ్స్ మరి యొక్క వీడియో మీకు నచ్చినదైతే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అలాగే ఈ యొక్క వాచ్ని మీరు పర్చేజ్ అయితే చేయండి అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అనేది క్లిక్ చేయండి అండ్ అదేవిధంగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వట్లేదు అదే టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఫాలో అవ్వట్లేదు అంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను జస్ట్ మీ యొక్క టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి ఫాలో అవుతూ ఉండండి మరి ఇంకో వీడియోలో అన్బాక్సింగ్తో మీ ముందు ఉంటాను అప్పటివరకు బాయ్ బై సీ యూ టేక్ లవ్ యూ ఆల్